वेलकम बैक टू बिजनेस ब्रेकफास्ट मुंदुगा इंको कॉलर उन्नारनि गुड मॉर्निंग इक्बाल गारु ఏం చెప్పండి మేడం ఇక్బాల్ గారు మీరే అడగాలి మేడం ఇప్పుడు నిట్టి పర్యటన డౌన్ అవుతుంది అక్కడ నిట్టి అయితే ఇప్పుడు మీరున్న పరిస్థితుల్లో మార్కెట్ అయితే చాలా అప్ ట్రెండ్ ఉందండి మనకి గత కొన్ని రోజులుగా చూస్తున్నాం లాస్ట్ మరి 3-4 డేస్ లో మార్కెట్ నిఫ్టీ బాగా 4-5 ట్రేడింగ్ సెషన్ల నిఫ్టీ బాగా పెరిగింది ఇంకా అప్ ట్రెండ్ అనేది ఉంటుంది మార్కెట్ లో అయితే ఇన్ని రోజులకి మనకి 4 డేస్ 5 డేస్ ట్రెండ్ కి ఇన్ని రోజులు ముందుకు ఏంటంటే మార్కెట్ ఒక 100 పాయింట్స్ 120 పాయింట్స్ పెరిగి అక్కడ కన్సాలిడేట్ అయ్యేది అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కన్సాలిడేషన్ లేదండి కంటిన్యూగా అప్ ట్రెండ్ ఉంది మూమెంటం ఉంది గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి మరి ముఖ్యంగా ఏషియా నుంచి పాజిటివ్ క్యూస్ ఉన్నాయి తర్వాత లోకల్ గా మనకి ఐఏపీ డేటా బాగా రావడం ఇవన్నీ కూడా ఏంటంటే మార్కెట్ లో బాగా అప్ట్రెండ్ కనపడుతుంది దీంతో పాటు ఏంటంటే లిక్విడిటీ కూడా ఒక మేజర్ చెప్పొచ్చు ఎఫ్ఐ ఫ్లోస్ అనేది మన ఇండియాలో ఎక్కువ కావడం తర్వాత ఇండియన్ అనేది వాళ్ళకి ఒక ఇన్వెస్ట్మెంట్ హబ్ గా ఇండియా వాళ్ళకు ఉంది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మార్కెట్ కొంత పాజిటివ్ గానే ఉంటుంది అయితే ఇక్కడ మామూలుగా మీరు టెక్నికల్ గా చూడాలంటే మాత్రం 4680 దగ్గర నిఫ్టీకి రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు అరౌండ్ 4700 అది కానీ దాటిందంటే ఇంకా ఫర్దర్ గా పెరిగే అవకాశం ఉంటుంది ఒకవేళ అది కానీ దాటలేదంటే మార్కెట్ కొంత మళ్ళీ వీక్ కన్సాలిడేషన్ ఫేజ్ లో ఉంటుంది గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు అండ్ శేషు గారు ఈ రోజు ఇండో సోలార్ కంపెనీ ఐపీఓ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది కదండి ఫండమెంటల్ గా ఈ కంపెనీ ఎలా ఉందండి యాక్చువల్ గా ఇది సోలార్ బిజినెస్ లేకపోతే పవర్ ఆల్టర్నేటివ్ పవరా అలాగే దీని టర్న్ ఓవర్ అలాగే టాప్ లైన్ అండ్ బాటమ్ లైన్ కన్సిస్టెంట్ గ్రోత్ ఏదైనా ఉందా పిఈ ఇప్పుడు 29 అండ్ 32 పిఈ ఎంతలో ఉంది ఈ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఏంటి దీన్ని అప్లై చేస్తే మనకి ఏదైనా 1 ఇయర్ లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉందా అలాగే జీవీకే పవర్ 75 రూపీస్ టార్గెట్ ఎంతకాలానికి అచీవ్ అయ్యే అవకాశం ఉందండి ఒకటేనండి ఇండ్ సోలార్ వరకు వస్తే కనుక మన వెబ్సైట్ లో దీనిపైన విశ్లేషణ కూడా పెట్టామండి మీరు దాన్ని బట్టి చూసి రికమెండేషన్ కూడా తీసుకోవచ్చు దీనిపైన వన్ థింగ్ 29 to 32 రూపీస్ కొంచెం ప్రైజీ అని అంటాను కానీ ఇప్పుడు మార్కెట్ బాగా బుల్లిష్ ఫేజ్ లో ఉంది కాబట్టి అప్లికెంట్స్ కూడా నేను అనుకోవటం ప్రీమియం మంచి ప్రీమియం తోటి లిస్ట్ అవుతుంది స్టాక్ అని అనుకుంటాను ఎందుకంటే సోలార్ కి ఫ్యాన్సీ ఉంది బేసికల్లీ ఇది గుప్తాస్త అనమాట కంపెనీ హేమంత్ గుప్తా అని చెప్పేసి వారిది అయితే సోలార్ పవర్ ఎక్విప్మెంట్ తయారు చేసే కంపెనీ ప్యానెల్స్ కానీ ఇట్లానమాట కన్వర్టర్స్ కానీ ఇవన్నీ తయారు చేసేది ఇలాంటి కంపెనీస్ లో మీరు ఒకటే మేజర్ గా గుర్తుంచుకోవాల్సింది టెక్నాలజీ ఆబ్సలెన్స్ అనేది చాలా క్విక్ గా అవుతుంది అనమాట ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీస్ ఎమర్జ్ అవుతా ఉంటే ఉన్న కంపెనీస్ వాటికి అడాప్ట్ కాకుండా ఉంటే కనుక ఊరికి వెనకబడిపోయి ఎమటే సిక్ అవటానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది ఇవాళ భూమి నడుస్తుంది కాబట్టి కంపెనీ పబ్లిక్ ఇష్యూ చేసుకుని 350 crores కలెక్ట్ చేద్దామని చెప్పేసి అని అనుకుంటున్నారు బట్ అట్లా యూటిలైజ్ చేస్తారు ఫండ్స్ అనేది కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి ప్రిఫరబ్లీ మీరు లిస్టింగ్ కి ఇది అప్లికేషన్ వేసినా కూడా సరే లిస్టింగ్ గెయిన్స్ అప్పుడు మాత్రం ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం బెటర్ అండి ఇప్పుడు జీవీకే గురించి అడిగారండి జీవీకే అయితే రీసెంట్ గా అరౌండ్ 42 నుంచి చాలా స్ట్రాంగ్ గా పెరగడం జరిగిందండి చాలా తర్వాత 45-46 లెవెల్ కూడా బ్రేక్అవుట్ వచ్చింది మీరు అడిగినట్టు 75 టార్గెట్ అంటున్నారు కాబట్టి 75 టార్గెట్ అవడం కొంత టైం పట్టే అవకాశం ఉంది ఎందుకంటే అరౌండ్ 55 దగ్గర దీన్ని కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది ప్లస్ ఇంకోటి స్టాక్ కొంత ఎక్స్పెన్సివ్ కనపడుతుందండి కంపేర్ టు అదర్ దీనికి సంబంధించిన గ్రూప్ లో స్టాక్స్ కంపేర్ చేసుకుంటే కాబట్టి ఏంటంటే అరౌండ్ 55 to 60 దగ్గర స్టాక్ కొంత ప్రాఫిట్ బుకింగ్ రావడానికి అవకాశం ఉంది ఒకవేళ ఇక్కడ కానీ దాటిందంటే మీరు అన్నట్టుగా 75-80 లెవెల్స్ వస్తుంది అయితే ఇప్పుడు ఇమీడియట్ గా అయితే రాకపోవచ్చు మార్కెట్ లో ఇంత బులిష్ నుండి కూడా ఈ స్టాక్ మీరు గత ఒక 6-8 నెలలుగా చూస్తుంటే ఇది ఒకటి జిఎంఆర్ ఒకటి రెండు కూడా ఏమాత్రం పార్టిసిపేట్ చేయడం లేదు కాబట్టి అట్లీస్ట్ ఇక్కడ నుంచి మార్కెట్ ఫర్దర్ బులిష్ ఉంటే మాత్రం ఇటువంటి స్టాక్స్ అన్ని కూడా పెరుగుతాయి కాబట్టి మీరు చూడండి ఒకవేళ 55 అరౌండ్ దాటిందంటే మాత్రం 65-70 దాకా పెరిగే అవకాశం ఉంది ప్రసాద్ హైదరాబాద్ నుంచి లైన్ లో ఉన్నారు గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు నాకు మిక్ ఎలక్ట్రానిక్స్ అండ్ పంజలైట్స్ ప్రెసెంట్ లెవెల్స్ లో తీసుకోవచ్చా యాక్చువల్ మిడ్ కాప్ పెరుగుతాయి అంటున్నారు కాబట్టి మిక్ ఎలక్ట్రానిక్స్ తీసుకుందాం అనుకుంటున్నాను పంజలైట్ ఇంకా లోవర్ ప్రైస్ లో ఉంది కాబట్టి తీసుకోవాలనుకుంటున్నాను మీ ఐడియా మిక్ అయితే బై చేయమని చెప్పేసి చెప్తానండి ఎందుకంటే 36 to 40 మధ్యలో చాలా స్ట్రాంగ్ కన్సాలిడేషన్ అయింది అండ్ లాస్ట్ 2 డేస్ ట్రేడింగ్ ప్యాటర్న్ ఇంక్లూడింగ్ వాల్యూమ్స్ చూస్తూ ఉంటే కనుక డెఫినెట్లీ అబోవ్ 40 మేజర్ బ్రేక్అవుట్ వచ్చే స్కోప్ కూడా కనిపిస్తుంది స్టాక్ అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు Q2 రిజల్ట్స్ కూడా చాలా పాజిటివ్ గా ఉంటాయి అంటున్నారు ఎందుకంటే కామన్వెల్త్ ఆర్డర్స్ అన్ని కూడా కంపెనీకి ఉన్నాయి కాబట్టి బై ఎట్ కరెంట్ లెవెల్స్ అండి పుంజ్ మాత్రం ప్రిఫరబ్లీ ఎట్ కరెంట్ లెవెల్స్ అవాయిడ్ చేస్తాను నేను ఎందుకంటే ఈ క్వార్టర్ రిజల్ట్ కూడా చూసిన తర్వాతే డెఫినెట్లీ దీనిపైన కాల్ తీసుకోవచ్చు బట్ టిల్ దెన్ ఇఫ్ యూ వాంట్ టు బై ఎ క్యాపిటల్ గుడ్స్ కంపెనీ గో ఫర్ ఎల్ఎన్టీ ఆర్ బిహెచ్ఎల్ అండి ఈవెన్ అట్ కరెంట్ లెవెల్స్ బిహెచ్ఎల్ ఇన్ఫాక్ట్ ఫ్రమ్ కరెంట్ లెవెల్స్ అనదర్ 400 to 500 రూపీస్ జంప్ అయ్యే స్కోప్ క్లియర్ గా కనిపిస్తుంది విత్ ఇన్ నెక్స్ట్ క్వార్టర్ అనమాట కాబట్టి గో ఫర్ బిహెచ్ఎల్
తర్వాత శివరామ్ రెడ్డి బెంగళూరు నుంచి లైన్ లో ఉన్నారండి. గుడ్ మార్నింగ్ శివరామ్ రెడ్డి గారు. విద్యా టెలిలింక్స్ జెల్లీఫీల్డ్ కేబుల్స్ కంపెనీస్ లో ఒకటండి. అయితే ఇప్పుడు బిర్లాస్ లోదాస్ మధ్య ఏదైతే కాంట్రవర్సీ నడుస్తుందో అప్పుడు వాళ్ళ కాంట్రవర్సీలో ఇరుక్కున్న కంపెనీలో ఇది కూడా ఒకటి అనమాట. అయితే ఎప్పుడైతే ఈ ఒక రిసీవర్ కి అపాయింట్ చేస్తామని చెప్పి కలకత్తా హైకోర్టు చెప్పారు, హూ విల్ మానిటర్ ది అసెట్స్ ఆఫ్ ఆల్ దట్ బిర్లా గ్రూప్ కంపెనీస్ అనమాట. అందుకని చెప్పేసి ఇండియా టెలిలింక్స్ కానీ బిర్లా కార్పొరేషన్ కానీ బిర్లా ఎరిక్సన్ కానీ స్టాక్స్ అన్ని కూడా ఏంటంటే కాస్త అప్ ట్రెండ్ చూపించినాయి రీసెంట్లీ. ఎందుకంటే కన్సాలిడేషన్ చేసుకుంటున్నారు స్టేక్స్, చాలా మంది ఇంట్రెస్టెడ్ పార్టీస్ ఇందులో అని చెప్పేసి టాక్ వచ్చి ఫండమెంటల్లీ పెర్ఫార్మెన్స్ పెద్ద అప్రిషియబుల్ కాదండి కంపేర్ టు మిగతా కేబుల్ కంపెనీస్ కూడా. బట్ అట్ కరెంట్ లెవెల్స్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ దీస్ యాక్షన్స్ స్టాక్ ఇంకా పెరిగే స్కోప్ కూడా కనిపిస్తుంది. తర్వాత గణేష్ హైదరాబాద్ నుంచి లైన్ లో ఉన్నారండి. గుడ్ మార్నింగ్ గణేష్ గారు. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఒకటి అబానాక్ సార్, ఒకటి ఎక్స్ట్రా టెలికామ్, ఒకటి బర్న్ ఆఫ్షోర్. అయితే ఇప్పుడు రీసెంట్ గా కొంత స్టాక్ అయితే బాగా కరెక్ట్ అయ్యి మళ్ళీ స్టాక్ మళ్ళీ అప్రెండ్కి వచ్చిందండి. మీరు కరెంట్ లెవెల్స్ లో స్టాక్ అయితే మీరు హోల్డ్ చేయండి. మీరు ఫర్దర్ గా ఇన్వెస్ట్ చేయాలంటే మాత్రం డిక్లైన్స్ లో ఈ స్టాక్ ని మీరు హోల్డ్ చేయొచ్చు. ఇప్పుడే రీసెంట్ గా లాస్ట్ ఒక టూ ట్రేడింగ్ సెషన్ లోనే స్టాక్ మంచి అంటే టెక్నికల్ గా చాలా అప్రెండ్ లో ఉంది. అయితే దీనికి క్రూడ్ ఆయిల్ కూడా లాస్ట్ ఒక టూ త్రీ ట్రేడింగ్ సెషన్స్ కూడా చాలా బౌన్స్ బ్యాక్ అయింది. ఇది మాత్రం క్రూడ్ ఆయిల్ కంటిన్యూ గా పడుతుంటే మాత్రం మీ స్టాక్ పర్ఫామ్ చేయకపోవచ్చు అండి. దీనికి క్రూడ్ ఆయిల్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఇక్కడ నుంచి క్రూడ్ ఆయిల్ కూడా పడే అవకాశం పెద్ద కనపడలేదు. కాబట్టి ఇది అరౌండ్ 800 అబోవ్ ఉన్నంత కాలం మీ స్టాక్ 920-940 లెవెల్స్ చేసే అవకాశం ఉంది. మీరు షార్ట్ టర్మ్ లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ అయినా కూడా మీరు హోల్డ్ చేయండి. లాంగ్ టర్మ్ అయితే 1200 రూపీస్ టార్గెట్ గా చెప్పొచ్చు అండి. ఓకే. తర్వాత నిరంజన్ హైదరాబాద్ నుంచి లైన్ లో ఉన్నారండి. గుడ్ మార్నింగ్ నిరంజన్ గారు. ఇంకొకసారి చెప్పండి నిరంజన్ గారు. జేపీ అసోసియేట్స్ కరెంట్ లెవెల్స్ లో అయితే హోల్డ్ చేయండి. రీసెంట్లీ ఫస్ట్ రీబౌండ్ దీంట్లోనే కనిపిస్తుంది అనమాట. ఇన్ఫ్రాస్ట్రాక్చర్ లో ఆఫ్టర్ రీసెంట్ బ్యాటర్ డౌన్ ఏదైతే కనుక ప్రైజెస్ వచ్చినాయో వాటిలో ప్రిఫరబ్లీ ఈవెన్ ఇన్ బయింగ్ లిస్ట్ కూడా ఇన్ఫ్రాలో చూస్తే ఫస్ట్ జేపీ అసోసియేట్స్, ఆ తర్వాత ఐవీఆర్సీఎల్ కానీ ఎన్సీసీ కానీ మిగతా స్టాక్స్ ని కన్సిడర్ చేయొచ్చు. హోల్డ్ అండి, మీ పొజిషన్ ఆల్రెడీ తీసుకుని ఉంటే కదా. ఓకే. తర్వాత నాగేశ్వరరావు గారు వైజాగ్ నుంచి లైన్ ఉన్నారండి. గుడ్ మార్నింగ్ నాగేశ్వరరావు గారు. చెప్పండి. టాన్లా సొల్యూషన్ అయితే ప్రిఫరబ్లీ అవాయిడ్ చేయండి. ఎందుకంటే క్వార్టర్ ఆన్ క్వార్టర్ కూడా చూస్తూ ఉంటే లాసెస్ పెరుగుతున్నాయి కానీ తగ్గట్లేదు అనమాట. అండ్ పెర్ఫార్మెన్స్ కూడా వీక్ అవుతుంది కాబట్టి డెఫినెట్లీ అవాయిడబుల్ స్టాక్ అండి. సుజలాన్ ఓన్లీ షార్ట్ టర్మ్ కి మాత్రం కాస్త అప్ ట్రెండ్ రావచ్చు, ఎందుకంటే రిలీఫ్ ర్యాలీ స్టార్ట్ అయింది కాబట్టి. అదర్వైజ్ లాంగ్ టర్మ్ వ్యూ తోటి అయితే కనుక ఈవెన్ సుజలాన్ కూడా ప్రిఫరబ్లీ యాజ్ ఆఫ్ నౌ వెయిట్ అండ్ వాచ్ అండి. ఇంకొక క్వార్టర్ రిజల్ట్స్ చూసిన తర్వాత దీనిపైన ఏదైనా డెసిషన్ తీసుకోవచ్చు. ప్రిఫరబ్లీ క్యాపిటల్ గుడ్స్ లీడ్ చేస్తాయండి మార్కెట్ వాళ్ళ మార్నింగ్. బట్ ఏంటంటే ఆ గ్యాప్ అప్ ఓపెనింగ్స్ లో డెఫినెట్లీ బయింగ్ ఆపర్చునిటీస్ చాలా లిమిటెడ్ గా ఉంటాయి కంపెనీస్ లో కూడా. లైక్ ఏంటంటే బీహెచ్ఎల్, ఎల్ఎన్టీ, కమిన్స్ ఇండియా ఇవన్నీ కూడా, పూంజ్ లాయిడ్ అన్ని కూడా ప్రిఫరబ్లీ గుడ్ రేట్స్ తోటి ఓపెన్ అవుతాయి. బట్ అవాయిడ్ చేయమంటాను ఇంత మార్నింగ్ సెషన్ మాత్రం. గెయిన్స్ 11:30 తర్వాత కన్సాలిడేట్ అయితేనే ఆ స్టాక్స్ లో బయింగ్ అడ్వైస్ చేస్తాను. ఇండివిజువల్ స్టాక్స్ వస్తే కనుక ఫస్ట్ ఆదిత్య బిర్లా నోవో రికమెండ్ చేస్తామండి. స్టాక్ బాగా స్ట్రాంగ్ గా పెర్ఫార్మ్ చేస్తుంది, 870 పైన గుడ్ రిటర్న్స్ ఇస్తుందని చెప్పేసి కూడా దాని స్టాక్ ని స్ట్రాంగ్ గా రికమెండ్ చేస్తాను. సెకండ్ స్టాక్ ఐడిబిఐ అనమాట. ఆఫ్టర్ వెరీ లాంగ్ కన్సాలిడేషన్ ఐడిబిఐ బ్రేక్అవుట్ ఇచ్చింది అనమాట లాస్ట్ వీక్. 140 పైన వాళ్ళు ట్రేడ్ అవుతా ఉంటాయి కనుక అనదర్ 15-20 రూపీస్ ర్యాలీ వెరీ ఫ్యూ సెషన్స్ రూల్ అవుట్ చేయాలి. ఈ రోజు మార్కెట్ అయితే 40-50 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. అయితే అక్కడ నుంచి స్టాక్స్ లో కొత్త ఎక్కువ చాలా వరకు క్యాపిటల్ గుడ్స్ తప్ప మిగతా స్టాక్స్ కూడా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే ఇంటర్డే లాంగ్ పొజిషన్స్ మాత్రం చాలా కాషియస్ గా కొన్ని స్టాక్స్ లను సెలెక్ట్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ ఇంటర్డే పొజిషన్ తీసుకోమని సజెస్ట్ చేస్తాను. ఈ రోజుకి అయితే రిలయన్స్ ఒకటి లాంగ్ పొజిషన్ తీసుకోమని సజెస్ట్ చేస్తాను. 960 పైన ఉంటే స్టాక్ ని బై చేయండి. 968-974 దాకా పెరిగే అవకాశం ఉంది. 955 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమని సజెస్ట్ చేస్తాను. అట్లాగే సుందర్ రాజా గారు కూడా చెప్పించారండి, ఐసీఐసీఐ బ్యాంక్ అయితే బై అబో 1052 అని, స్టాప్ లాట్ అయితే 1048 అని, అట్లాగే టార్గెట్ అయితే 1060 అని. అట్లాగే అమర్నాథ్ శాస్త్రి గారు కూడా విప్రో బై అబో 408, స్టాప్ లాట్ 405, అట్లాగే టార్గెట్ 414 అని. రిలయన్స్ క్యాప్ అయితే సెల్ బిలో 780 అని, స్టాప్ లాట్ 785 అని, టార్గెట్ 770 అని చెప్పి చెప్పారు. ఇక ఇది ఈనాటి బిజినెస్ బ్రేక్ఫాస్ట్. ఆఫ్టర్నూన్ ప్రసార్ మీ బిజినెస్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.